ఈ వీడియో మార్నింగ్ నుంచి జరుగుతున్న లైవ్ అప్డేట్స్ కోసం. రతికాది, శివాజీది, రతిక, అమర్దీప్, సందీప్ డిస్కషన్, నెక్స్ట్ లెవెల్ డిస్కషన్, వేరే లెవెల్. అసలు అది మనం చూస్తే మనకి ఎవరైనా చూస్తే ఫీజు దిగిరిపోతాయి. సో అలాంటి డిస్కషన్ ఎక్కడ లైవ్ బ్రేక్ చేసి వీడియో చేయాలో గ్యాప్ దొరకట్లా. సో ముందు వాళ్ళ ముగ్గురిది డిస్కషన్ చేద్దామంటే ఈ లోపల ఇంకో డిస్కషన్ నామినేషన్ స్టార్ట్ అయినాయి. సరే, ఈ నామినేషన్ చూద్దానికి లోపల మళ్ళీ శివాజీ రతికాది గొడవ స్టార్ట్ అయింది, ప్రోమోలో చూపించింది. సో ఇప్పుడు సుబ్బుది అమర్దీప్ది జరుగుతుంది, దాని రికార్డింగ్ అలా పెట్టి వచ్చి అనమాట వీడియో చేద్దాం, ముందు ఆడియన్స్ క్లారిటీ ఇద్దాం, పాపం లైవ్ చూడడం వాళ్ళకి ఇద్దామని చెప్పి. ఖచ్చితంగా ఇది రతికాకి చాలా వరకు ఆపోజిట్గానే ఉంటుంది. సో మీకు చాలా డీటెయిల్గా చెప్తా, నేను రోజు లైవ్ చూస్తాను కాబట్టి ఎవరిది తప్పు, ఎక్కడెవరు ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఏంటన్నది చెప్తాను. అలాగే రతిక ఎక్కడ రైటు ఎక్కడ రాంగ్ అన్నది కూడా చెప్తాను. సో మెజారిటీ ప్లేసెస్లో రాంగ్ అని వెళ్ళిపోయింది. సో ఏం జరిగింది, అసలు ఏమై ఉంటుంది అన్నది క్లియర్ కట్గా చెప్తా. స్టార్ట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ వ్యూస్. వీడియోని ఒక లైక్ కొట్టి చూడండి, ఛానల్ రీచ్ బాగా కొద్దిగా తగ్గింది, సో మళ్ళీ పెరిగిద్ది, ఇది నా రిక్వెస్ట్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాయింట్స్ ఉన్న తర్వాత మీకు అనిపించిందని కామెంట్ చేయండి. అలాగే లైవ్ ఎవరు చూసారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకేమనిపించిందని, ఎందుకంటే లైవ్ చూసే వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్గానే ఒపీనియన్స్ ఉంటే మీకేమనిపించిందని కామెంట్ చేయండి. నేను పాయింట్ టు పాయింట్ మామూలుగానే చెప్తాను, నాగార్జున రెడ్డి అంటూ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం అనమాట అంటే చెప్తాను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో ఏం జరిగింది అంటే మార్నింగ్ నుంచి చెప్తాను. సో అమర్, సందీప్, ప్రియాంక వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, నాకు సార్ భలే చెప్పారు, ఏదైతే నిన్న మీమ్ వచ్చిందో దానికోసం వన్ను ఆయన అపరిచితుడు రేమో రామో అలా అని చెప్పి అమర్ పల్లవి ప్రశాంత్ కోసం చెప్తున్నాడు అనమాట. అలాగే మీమ్ కోసం కూడా మాట్లాడుకున్నారు. ఆ మీమ్ మీకు సరిగ్గా అర్థమయ్యట్లేదు. సందీప్ మాస్టర్ అడుగుతుంది ఏంటి 144 పిక్సెల్, 108 పిక్సెల్ అనేది పెట్టారంటే క్వాలిటీ అండి, క్వాలిటీ కోసం పెట్టారని. నాకు ఏమర్థమైందంటే ఆ మేము హెచ్డీలో చూస్తేనేమో ఏనుమాధవ్, ఏనుమాధవనే 144 పిక్సెల్ వర్షన్ ప్రశాంత్ అన్నట్టు సేమ్ టు సేమ్ అన్నట్టు ఆ మేము అనమాట. సో వీళ్ళు దానికి ఏదో అనుకున్నారు. అలాగే పల్లవి ప్రశాంత్ సమ్టైమ్స్ అపరిచితుడు, సమ్టైమ్స్ రేమో, సమ్టైమ్స్ రాము, ఒక్కొక్కసారి ఒకలా ఉంటాడని చెప్పి అమరు కామెంట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ రతిక, అమర్దీప్, నెక్స్ట్ సందీప్ మాస్టర్ ముగ్గురు ఉంచున్నారు డిస్కషన్. ఇక్కడ రతిక ఏదైతే మాట్లాడిందో ఆ డిస్కషన్ అనమాట. రతిక ప్రిన్స్ కోసం కూడా నెగిటివ్గా మాట్లాడింది, పల్లవి ప్రశాంత్ మాట వచ్చింది, అందరికన్నా ముఖ్యంగా శివాజీ కోసం కొద్దిగా ఎక్కువ మాట్లాడింది. సో ప్రిన్స్కి అనవసరంగా నేను ఐ లైక్ యూ అని ప్రిన్స్ నాకు పెద్దగా చెప్తుంటే నేను అనవసరంగా చనివిచ్చానేమో నాకు అర్థమైంది అని చెప్పి. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ కోసం ఇక్కడ లైక్ చేయాలి అంటే పల్లవి ప్రశాంత్ని లైక్ చేయాలా, చాలామంది బాయ్స్ ఉన్నారుగా అని చెప్పి. నువ్వు నేను లైక్ చేయలేదు పల్లవి ప్రశాంత్ని అంటే ఒకలా పోతుంది, ఇక్కడ నేను లైక్ చేయాలంటే పల్లవి ప్రశాంత్ని చేయాలా, ఇంకా ఉన్నారు కదా అంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నారు కదా అన్నట్టు అనమాట. అలా అంటే ఒకలా పోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే రెండోసారి రెండో మీనింగ్లో తీసుకున్నప్పుడు రెండోది అన్నది తీసుకుంటే పల్లవి ప్రశాంత్ తక్కువ చేసి చూసినప్పుడు ఇది అవుతుంది. సో డిస్క్రిమినేషన్ అగైన్, ఐ హేట్ ఇట్. సో అది చాలా రాంగ్గా మాట్లాడింది అనిపించింది. డీటెయిల్డ్గా చెప్తాను ఏంటన్నది. అమర్దీప్, సందీప్ మాట్లాడుకున్నమాట. సందీప్ చెప్తున్నాడు ఏదైతే ఆయన కంటెంటర్గా సెలెక్ట్ చేయమన్నారో దానికి షకీలా వచ్చి, షకీలా గారు వచ్చి అమర్ని చెయ్యంటే ఇది నా అమ్మ మీరేమనుకోవద్దు, నేను చెయ్యను, ఇది నా ప్యూర్ హార్ట్ డిసిషను అని చాలా మాటలు చెప్పాడు. లైవ్లో అన్నీ నేను చూపిలా. సో అంటే ఆవిడ ఆవిడ చెయ్యమ్మా నా రికమెండేషన్ అన్నట్టు ఏమేస్తే ఎట్లట్లా నేను చూస్తాను ఆలోచిస్తాను అన్నట్టు వెళ్ళిపోయాడు. తప్పితే ఇవన్నీ చేయాలి. సో ఇది నా ప్యూర్ హార్ట్ డిసిషను, నాకు రీజన్స్ ఉన్నాయి, నేను ఎవరిని చేసినా అమ్మా నేను ఎవరిని చేసినా మీకు నచ్చితే వచ్చి ఒక అగ్గో అండి, నచ్చకపోతే చెప్పండి ఎందుకు నచ్చలేదు ఏంటి అని చెప్పాను. సో నేను వెళ్ళి షవర్ చేశాను, షవర్ చేస్తున్నప్పుడు నాకు ఏది వస్తే అది నేను చేశాను అని చెప్పి మీరు అలా అడగద్దు అని చెప్పి ఆవిడకి చెప్పాడంట. నెక్స్ట్ లాస్ట్ టైం నామినేషన్ పాయింట్స్ ఎవరైతే నామినేట్ చేస్తున్నారో ఆ పాయింట్స్ ఈ వారంకి క్యారీ అయిన వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు మేము తోపుగా నామినేట్ చేసాం, మిగతా వాళ్ళన్నీ తుప్పాస్ నామినే, అదే వేస్ట్ నామినేషన్ రీజన్స్ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు అనమాట. సో అమర్దీప్ ఏమంటాడు అంటే లాస్ట్ టైం నామినేట్ చేసిన రీజన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని, అంటే అప్పుడు నేను ఈ పాయింట్స్ పెట్టి నామినేట్ చేశాను, ఇప్పుడు ఆ పాయింట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకోవాలి, అది ఎవరు చూసుకోవటం లేదు అని చెప్పి. నెక్స్ట్ సందీప్, మేము ఎవరికి నామినేట్, సందీప్ ఏమంటున్నాడంటే తిని డిస్కస్ చేస్తున్నాను అనమాట. అప్పటికి రతిక ఏమంటుందంటే ప్రిన్స్ వారి కోసం నేను చెప్పాను కదా, అది నేను తన్నెప్పుడు లైక్ చేయలేదు, అనవసరంగా ఇచ్చానేమో అని చెప్పి. సో ఎందుకు అలా అంటుంది అంటే నిన్న ప్రిన్స్ బ్యాక్ బిచ్చింగ్ వెన్నుపోటు అన్నట్టు ఏదో వస్తే సండే ఎపిసోడ్లో రతికకి ఇచ్చాడు కదా, అప్పుడు రతిక తర్వాత మాట్లాడదాం అని చెప్పి టాక్ లేటర్ అని చెప్పి తన గురించి ప్రిన్స్ డిస్కస్ చేద్దామని వెళ్తే టాక్ లేటర్ అని చెప్పి అందంట. సో దానివల్ల వచ్చిన రెప్లికేషన్ అనమాట. సో ఇదే ప్రశాంత్ కూడా మాట్లాడుతున్నాడు, నిన్న నైట్ నాది అన్సీన్ చూస్తే మీకు అర్థమైంది, అన్సీన్ మిస్ అవ్వద్దు, అన్సీన్ వీడియోని కుదిరినంత స్కిప్ చేయకుండా చూడటం ట్రై చేయండి. సో గేమ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతాయి, కనెక్ట్స్ అవుతాయి, డాట్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్సీన్తో, అది మిస్ అయితే కొద్దిగా మిస్ అవుతూ ఉంటాం. సో పల్లవి ప్రశాంత్తో చెప్తున్నాడు నిన్న నైట్, సో
నువ్వు నాకు అక్కడ నా కన్ఫెషన్ రూమ్లో ఓట్అవుట్ చేసావు, ఇక్కడ నాకు ప్యాండిల్ ఇవన్నీ కొట్టావు, అయినా నేను టాస్క్ అని టాస్క్లా తీసుకున్నాను కదా, ఇక్కడ మరి నేను సింపుల్గా ఈ సండే రోజు ఇది సింపుల్ తీస్తే నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఆ పల్లెప్రశాంత్ రాములా ఇంకా చాలా ఉంది రాములా రోజు చూడాల్సింది అన్నాడు అనమాట. ఆల్రెడీ దెబ్బ తగిలింది కాబట్టి నొప్పి బాగా తెలుస్తుంది. సో అదనమాట, అది దానికి వచ్చిన రిప్లికేషనే రిప్పల్ కషన్ ఏదో అంటారు మనం కూడా తెలుగు మీడియమే. సో అది ఇట్లా ఇలా తిరిగిందనమాట. సో తిరిగి ప్రిన్స్ మీదకి కొద్దిగా ఇది వచ్చింది, అలాగే ప్రశాంత్ కోసం కూడా చెప్పింది. దాని తర్వాత సందీప్ మాస్టర్ ఏమడుగుతున్నాడంటే, మేము ఎవరికైనా నామినేట్ చేయాలన్నది మేము ఎప్పుడు డిస్కస్ చేసుకోం, వీళ్ళు ముగ్గురు అయితే డిస్కస్ చేసుకోరు, నేను ఉన్నప్పుడే అసలు చేసుకోరు, నేను లేనప్పుడైతే వీళ్ళు ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నారు అని నాకు తెలియదు, మీరు డిస్కస్ చేసుకుంటారా జాస్ ఆలుకాశ్రమంలో మీరు డిస్కస్ చేసుకుంటారా ఏమైనా అని చెప్తే, డిస్కస్ చేసుకుంటాం ఆయన చెప్తా ఉంటాడు మేము వింటా ఉంటాం అనేది చెప్తుంది. అంటే ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇలా శివాజీ మీకు చెప్తాడా మీరు ఎవరినైనా ఇలా వెళ్ళి నామినేట్ చేయండి అన్నట్టు ఆయన క్వశ్చన్ అయితే అవును అని చెప్పింది. ఇదైతే నిజంగా ఎంత మోసం అంటే అబద్ధం, పచ్చి అబద్ధం చెప్పాలంటే లిటరల్గా ఆయన నాకు తెలిసి నువ్వు వీడిని నామినేట్ చేయి, నువ్వు వీళ్ళని చేయి అని చెప్పి అసలు ఇంత మటుకు ఎప్పుడు చెప్పాల. ఇన్ఫ్యాక్ట్ నేను నిన్న అన్సీన్లోనే ఆయన పొగిడా, డిఫరెన్స్ రెండు గ్రూపులకి డిఫరెన్స్ అని చెప్పి, అందుకని అన్సీన్ చూడండి రా స్వామి. ఆయన నామినేషన్స్ వాళ్ళు చెప్పబోతుంటే ప్రిన్స్ వద్దు చెప్పద్దు నాకు అసలు చెప్పద్దు అన్నాడు. వాళ్ళు కూడా కొన్ని దానికోసం అడుగుతాం అంటే నామినేషన్ కోసం వద్దు మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు నేను చెప్పను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా పొరపాటుగా మాట్లాడినా మనకు చూపించకపోతే అది వేరే విషయం కానీ, బట్ ఆయన ఈ విషయాలు స్ట్రిక్ట్గా ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏదో మహానుభావుడు బుద్ధుడు అని కాదు, నేను అలా కూడా చెప్పట్లా శివాజీని ఆ రకంగా నేను తీసుకెళ్ళట్లా. శివాజీ ఈజ్ ఎ గేమర్, తనకి గేమ్ ఈ గేమ్ కంప్లీట్ ఐడియా ఉంది, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, ఏది ముందు మాట్లాడాలి ఏది ముందు మాట్లాడకూడదు, ఏది వెనక మాట్లాడాలి అన్నది క్లియర్ కట్గా ఉంది. ఒకటి రెండు చోట్ల అన్నో తప్పులు చేస్తారు, ఆ ఒకటి రెండు తప్పులను పట్టుకొని ఆయన ఆడిన 90% గేమ్ని మనం పాయింట్అవుట్ చేయలేం. సో ఏ కంటెస్టెంట్ అయినా శివాజీ కానీ కాదు ఎవరికైనా సరే 90% మిస్టేక్స్ ఉన్నప్పుడు 10% పాజిటివిటీని ఎలా హైలైట్ చేయలేము, 90% ఎలా హైలైట్ అయిందో, 90% పాజిటివ్ ఉన్నప్పుడు 10% మిస్టేక్స్ అనేది హైలైట్ అవ్వో. జస్ట్ ఒక ఎవరికైనా సరే చూస్తున్నప్పుడు ఐ నా తెలిసి అంత హైలైట్ అవ్వో అనేది నా పాయింట్. మీరైనా చూస్తే మీకు అర్థమైంది, బట్ మీరు కంటెస్టెంట్ని హెయిట్ చేస్తే మీరు ఆ 10% నెగిటివ్ పాయింట్స్ని పట్టుకుంటారు, మీరు కంటెస్టెంట్ని లైక్ చేస్తే ఆ 10% పాజిటివ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటారు. కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నాను. సో మాట్లాడుకుంటారంటే మాట్లాడుకుంటాం, జాస్ అలికాస్ రూమ్లో శివాజీ చెప్పాడంట, మాస్టారు ఎలా కీ ఆడిస్తే అలా ఆడతారు ప్రియాంక అమరు శోభ అని చెప్పి నాతోనే అన్నాడు డైరెక్ట్గా. సో తనతో అన్నాడంట మాస్టర్, సందీప్ మాస్టర్ కీ ఇచ్చి ఆడిస్తే అమరు శోభ అన్ను ప్రియాంక వాళ్ళు అలా ఆడతారని చెప్పి. నిన్నేమన్నాడు సడన్గా ఎపిసోడ్ అయ్యాకంట సడన్గా శోభని ప్రియాంకని ఎందుకో లైట్ తీసుకున్నా వాళ్ళలో హంగర్ ఉంది అన్నాడు. అక్కడ ఆడటానికి వచ్చారని నాతోనే అన్నాడు రెండు మాటలు నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి అని చెప్పి. ఇంతకుముందేమో మాస్టర్ కీస్తా ఆడతారు అది అన్నాడంట, ఇప్పుడేమో అలలో హంగర్ ఉంది అందుకే నేను లైట్ తీసుకున్నాను అన్నాడంట. అభిప్రాయం చేంజ్ అయ్యి ఉండొచ్చు కదా, సో 1 వీక్ తర్వాత అలా మీద అభిప్రాయం చేంజ్ అయ్యి ఉండొచ్చు, మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. గేమ్లో డే టు డే అభిప్రాయాలు మారిపోతాయి, మనకు ఒక ప్రోమోకే అభిప్రాయాలు మారిపోతాయి, అదేంటి తినేలా అనుకున్నాం కదా ఓ తినేలానా అని చెప్పి. సో అభిప్రాయాలు మారిపోతాయి, ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏంద్రా నాయన ఏనా ఈయన నేను సపోర్ట్ చేసింది అని చెప్పి ఆవిడ ఫీల్ అయ్యిందంట. నాకు అర్థం కానిది ఏంటంటే, రతిక ఇక్కడ ఇన్ని మాటలు చెప్పింది కదా, నేను నైట్ శివాజీతో గార్డెన్ ఏరియాలో వాక్ చేస్తూ ఉంది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, ఎన్ని ఎపిసోడ్లో వచ్చిన విషయాలే కదా. వాక్ చేస్తూ ఉన్నప్పుడు శివాజీ అన్నప్పుడు కానీ అంతకుముందు పోనీ ఎపిసోడ్లో ఈ గొడవ ఏదైతే ఉందో ప్రశాంత్ మ్యాటర్ వస్తాను దానికోసం సైమిల్టేనియస్గా వెళ్తున్నాయి అన్న దానికోసం చాలా పెద్ద గొడవ, సో దానికోసం కానీ అక్కడే మాట్లాడచ్చు కదా, శివాజీతో తేల్చుకోవచ్చు కదా తాడో పేడో. రతిక అన్న మాటలు కరెక్ట్ అని అనుకుందాం, చాలా వరకు కరెక్ట్ కాదు బట్ కొన్ని మాటలు కరెక్ట్ అనుకుందాం. కరెక్ట్ అనుకున్నప్పుడు తను మాట్లాడే చోటు ఏది, తను శివాజీతోనే ఉంది ఎన్ని రోజులు, శివాజీ ప్రిన్స్ పల్లవి ప్రశాంత్ ఉంది, వాళ్ళతో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళతో తేల్చుకోవాలా, లేదు నేను వీటి నామినేషన్స్ యూజ్ చేసుకుంటాను అనుకున్నావు అనుకో, స్టిల్ బెటర్ ఆప్షన్, రెండో ఆప్షన్ అంటే వరస్ట్లో బెటర్ ఆప్షన్ నామినేషన్లో పెట్టావు ఓకే. సందీప్ అమరేవర్ వాళ్ళకెళ్ళి చెప్పుకోవటం ఏంటి, అది బ్యాక్ స్టాబింగ్ కదా, ఇది ఏ విధంగా గేమ్ ఆడటం. ఇది చాలామంది గేమర్ రతిక గేమర్ అన్నారు కానీ తను మళ్ళీ ఇప్పుడు ఒక పాజిటివ్గా ఏం చెప్తారంటే తన మైండ్లో ఉంచుకోదు అన్నీ బయటికి చెప్తా ఉంటుందని. అన్నీ బయటికి చెప్పడం అంటే ఇదే, బయటికి చెప్పాలంటే శివాజీ లేడా, బయటికి చెప్పాలంటే లేడా. చివరికి ఈ పాయింట్స్ ఇక్కడ ఏదైతే చెప్పిందో అది వెళ్ళి శివాజీని అడిగింది, అడిగినప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పాలి అంటున్నాను నేను, డైరెక్ట్గా శివాజీతో మాట్లాడుకుని తేల్చుకున్నప్పుడు శివాజీ అన్నప్పుడు శివాజీతో మాట్లాడి తేల్చుకోవాలి, అది నిన్న తేల్చుకోవచ్చుగా, ఈరోజు ఎందుకు నామినేషన్స్ రోజే ఎందుకు గేమ్. కానీ ఆ గేమ్ చాలా నెగిటివ్ వేలా ఆడుతుంది, దాని వరకు వద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఈ సందీప్ చెప్పుకున్నాడు అనమాట, ఫస్ట్ వీక్ నుంచి సందీప్ మాస్టర్ నిజంగా కొద్దిగా కన్ఫ్యూజ్డ్ మాస్టరే, ఆయనే అన్నీ చెప్పుకుంటూ ఉంటాడు. ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ వరకు ఉన్నాను, నేనేమో తప్పు చేశానా, గౌతమ్ విషయంలో నేనేం తప్పు చేయలేదో నాగార్జున గారు చెప్పారు, నేను ఒకవేళ తప్పు చేశాను అనుకో, ఇదేంటి అంటే
ఇది మనకు చూపించింది నిన్న. శివాజీ సందీప్ నాగార్జున అడిగారు కదా, వెనకాల కూర్చొని శివాజీ చెప్తా ఉన్నాడు కదా, ప్రిన్స్ మ్యాటర్లో కొద్దిగా ఉంది, నేను నాకు కూడా ఫ్రాంక్గా అనిపించింది చెప్పాలని, అంటే శివాజీ నువ్వు చెప్పాలి ఇలాంటి దాచుకోవద్దు అన్నాడు కదా. సో వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారంట. అన్న ఏంటి నేను తప్పు చేశాను ఏంటి అని అందరి ముందు అడిగితే, ఇక్కడ కాదు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటే, లోపల కాదు నువ్వు ఎక్కడ మాట్లాడని చెప్పి నేను గట్టిగా అడిగిన అంటే, మంచి పని చేసావు అని చెప్పి వీళ్ళిద్దరు అంటున్నారు, మంచి పని చేసావు అలా అడిగేది అని. చివరికి ఆయన వచ్చేసి లోపల తీసుకెళ్ళి చెప్పాడు నేనేం తప్పు చేశాను, సో థర్డ్ వీక్ వరకు ఉన్నాను అక్కడ ఎక్కడ తప్పు చేశాను, గౌతమ్ విషయంలో నేను రైట్ చేశాను ఆయన చెప్పాడు, నేను ఎప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేస్తుంటే నన్ను బిగ్ బాస్ నాగార్జున గారు ఎన్నో అనేవాళ్ళు, అంటే పక్కన సమర్ నీ బ్యాటరీ డౌన్ అయిపోయేది అది ఇదని అన్న తర్వాత మళ్ళీ సందీప్ మాస్టర్గా వెలిగిందో మన బ్యాటరీ డౌన్ అయింది కదా అని చెప్పి, నేను ఆల్రెడీ నేను తప్పు చేస్తున్నాను నాగార్జున గారు తిట్టారు బ్యాటరీ డౌన్ చేశారని, నేను తప్పు చేయలేదు అని చెప్పుకున్నారు, మా అమరైతే మా దగ్గరికి వచ్చేవాడు అని చెప్పారు, తప్పు చేశారండి మీరు, తప్పు చేశారు గట్టి కదా బ్యాటరీ డౌన్ అయింది. సో కన్ఫ్యూజ్డ్గా నేనేం చేయలేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ సందీప్ మాస్టర్కి ఆ ఎలివేషన్ ఇచ్చి పెట్టారు, సందీప్ మాస్టర్ తప్పు కాదు కానీ మేబీ బయట ఉన్న పరిచయాలు కానీ లేదంటే హౌస్లో ఆయన ముందుగా హౌస్ మేట్ అవ్వటం వల్ల కానీ, ఈయన సూపర్, ఈయన తర్వాత ఈయన గేమ్ ఆడాలంటే ఈయన ఈయనాడిన గేమ్ ఏంది అంటే ఏమీ లేదు, ఒక టాస్క్ రెండు టాస్కులకు సంచాలకంగా చేశాడు, రెండు మూడు టాస్కులు సంచాలకంగా చేశాడు, అందులో ఒకటి పెద్దగా ఫెయిల్ అయింది. సో ఈయన ఒక ఐడియల్గా అక్కడ పెట్టారు, ఒక దేవుళ్ళ పెట్టి వీళ్ళందరూ పూజిస్తున్నారు, సో అందుకోసం అని చెప్పి ఆయన కూడా నేను ఇక్కడ గ్రేట్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు, లేదంటే నేను నాన్సీన్లో ప్రిన్స్ని బయట తీసుకెళ్ళి కొడతానని చెప్పి అంటే నాకు అది అందరికి సీరియస్గా అనిపించింది, నాకు అది కామెడీగా అనిపించింది, ఏంది అసలు ఆయన అంటే ఏం చేసేది, ఎవరి మీద కన్నా వస్తే అంత డిస్కషన్ చేయాలి, అరగంట డిస్కషన్ చేసే దానికి, ప్రిన్స్ అంటే ఊరుకుంటానా ఉప్పు గారం తింటాను అది ఇది అని చెప్పి. నెక్స్ట్ అమరేమో కపట సూత్రధారి అని ఆయన అడిగారు, నాకు వెంటనే అనిపించింది ఆయన ఆయన ఏం చెప్పేసా, నేను ఆయనకు భయపడి ఆయన శివాజీని అనమాట, ఆయనకు భయపడి నేను మార్చుకుని నాగార్జున గారు అడుగుతారుగా ఎందుకని చెప్పి నేను చెప్పాను, డైరెక్ట్గా చెప్పేశానంటే అవును నువ్వు చెప్పు నాకు నచ్చింది అని చెప్పి ఈవిడ వంతపడుతుంది అనమాట. నెక్స్ట్ ఆయన హౌస్మేట్గా ఉన్నాడు కాబట్టి ఏమీ చేయలేదు, లేకపోతే నామినేట్ చేసేదాన్ని సేఫ్ గేమ్ ఆడద్దు అని చెప్పి రతిక చెప్తుంది, రతిక అంటే శివాజీని అలా చెప్పిద్దంట. నెక్స్ట్ తేజ పేరు చెప్పిండు, కలుపు మొక్క మ్యాటర్ వచ్చిందనమాట, కలుపు మొక్క మ్యాటర్ వచ్చినప్పుడు కలుపు మొక్క మ్యాటర్ తేజ పేరు చెప్పాడు కదా, ఇన్ని రోజులు ఏముందంటే తేజ పేరు చెప్పిండు కలుపు మొక్క అని, వాడైతే నవ్వుకుంటా తీసుకుంటాడు, ఇంకా ఇద్దరు ముగ్గురు కలుపు మొక్కలు ఉన్నాయన్నాడు, సో వాడైతే నవ్వుతా తీసుకుంటాడని చెప్పి చెప్పాను, వేరే వాళ్ళు చెప్పలేదంటే ఎన్ని రోజులు సేఫ్గా మాడతావు, నెల అయిపోతుంది ఇంకెన్ని రోజులు సేఫ్ ఆడతాడు, వేరే వాళ్ళు కలుపు మొక్క అన్నప్పుడు వాళ్ళ పేరు చెప్పచ్చు కదా డైరెక్ట్గా, ఈయన పేరు ఎందుకు చెప్పాలి, ఆయన దగ్గర మార్క్స్ కొట్టేద్దామనా లేదంటే వీళ్ళ దగ్గర మార్క్స్ కొట్టేద్దామా అని చెప్పి అడుగుతుంది. సో ఆయన రతికకి చెప్పాడంట, సో నా దగ్గర వేరే పేర్లు ఉన్నాయి కానీ లేదంటే అక్కడ కూడా చెప్పాడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ తేజ అని చెప్పాడు, సో తేజ పేరు ఎందుకు చెప్పానంటే ఆ లైట్ తీసుకుంటాడని చెప్పి చెప్పాను, వేరే వాళ్ళ పేర్లు చెప్తే అని చెప్పి, సో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఈ పాయింట్ రతికది వ్యాలిడ్ అనుకుందాం, వ్యాలిడే ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడాడు శివాజీ అలా చెప్పాడు కాబట్టి, సో సేఫ్ గేమ్ ఆడాడు అనుకుందాం. అప్పుడు నువ్వు నిలదీయాల్సింది ఎవరిని, శివాజీని. ఎక్కడ నిలదీయాలి, శివాజీ ముందు నిలదీయాలి, ఎందుకంటే మీరందరూ ఒక గ్రూప్ అని పోనీ మేము అనుకుంటున్నా సార్, నీకైనా మంచి మాటలు చెప్తున్నాడు కదా నైట్ కూడా అక్కడ గార్డెన్ తిరుగుతున్నప్పుడు నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడు నామినేషన్స్లో అని చెప్పి ఆయన నీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేసినప్పుడు తన్ని మంచి కోరుకుని నీకు అనిపిస్తున్నప్పుడు అన్న నువ్వు ఇలా ఎందుకు సేఫ్ ఆడుతున్నావు, సేఫ్ ఆడద్దు నువ్వు అలా సేఫ్ ఆడటం నాకు నచ్చలేదు అని చెప్పి చెప్పొచ్చు కదా. యాక్చువల్గా ఆయన వేరే చోట అన్నది ఇది మనకు చూపించలేదు కానీ ఆయన వేరే చోట అన్నది ఏంటంటే దామినికి ఇద్దాం అనుకున్నాడంట, బట్ దామిని ఎలాగో వెళ్ళిపోతుంది అని చెప్పి ఎందుకులో ఇవ్వటం అని చెప్పి దామినికి ఇయ్యలేదు అన్నాడు. ఇంకో రెండు కలుపు మొక్కలు ఉన్నాయన్నాడు, మళ్ళీ ఒక కలుపు మొక్క ఉంది అన్నాడు, ఆ కలుపు మొక్క ఒకళ్ళు అన్నది నేను అన్సీన్లో చెప్పాను ఎవరు అన్నది, సో అన్సీన్ చూడడం వల్ల చూడండి ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. సో దామిని ఈ రతిక పాయింట్ కరెక్ట్ అనుకున్నా, తను చెప్పాల్సిన ప్లేస్ వేరే చెప్పాల్సిన మనిషి వేరే, ఇది కంప్లీట్ బ్యాక్ స్టాబింగ్ లాగే అనిపిస్తుంది, అనిపిస్తుంది కూడా, ఎవరికైనా అనిపించకపోతే మనం ఏం చేయలేం కానీ ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా అనిపించింది వాళ్ళకి. సో కలుపు మొక్కది అయిపోయింది, కలుపు మొక్క అయిపోయిన తర్వాత ఈయన కపట సూత్రధారి చెప్పాడు, సో నేనేం దాచుకోలేదే ఫ్రాంక్గా చెప్పేశానంటే ఈవిడికేం అది నచ్చిందంట. నెక్స్ట్ ఆయన హౌస్మేట్గా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం అంటే, రెండు వారాలు సందీప్ మాస్టర్ కూడా ఉన్నాడు, రెండు వారాలు ఆగితే దిగుతాడని చెప్పి ఈయన చెప్తున్నాడు అనమాట. రెండు వారాలు ఆగు, మాస్టర్ ఉన్నాడు, ముగ్గురికి గేమ్ పెట్టకపోరా, కొట్టకపోరా, దిగరా కిందకి, ఇది అమర డైలాగ్ అనమాట. సో వాళ్ళ ముగ్గురికి గేమ్ పెట్టకపోరా, ఈయన కొట్టకపోడా, సో దిగరా కిందకి, అంటే ముగ్గురు గేమ్ పెడితే ముగ్గురు ఫైట్ చేస్తారు, కొట్టుకోవడం లిటర్ కొట్టుకోవడం కాదు ఫైట్ చేస్తారు, వాళ్ళ బ్రేక్స్ వస్తాయి అన్నట్టు అనమాట. ఆ గేమ్ వీళ్ళ ముగ్గురికి ఉంటుంది, అందరు ముగ్గురికి ఉంటుంది. సో మొన్నటిదాకా అమరు సందీప్ మాట్లాడుకున్నప్పుడు ముగ్గురు అంటే ఒకలా మీనింగ్ వచ్చేది, రతిక కూడా అందులో ఉండేది, ఇప్పుడు ఇక్కడ రతిక ఉంది కాబట్టి ముగ్గురు, రతిక లేకపోతే వాళ్ళు నలుగురు, మీకు అర్థమైందా, రతిక లేకపోతే వాళ్ళు నలుగురు, రతిక వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఆ గ్రూప్లో ముగ్గురు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. సో ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటారు, ఎందుకు రతిక వచ్చి వీళ్ళ దగ్గర చెప్పుకుందంటారు, శివాజీ అన్నమాట ఏదైతే సైమిల్టేనియస్గా చెప్పట్లన్నమాట, నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు, వీళ్ళు ఎవరో హైలైట్ చేసి ఉండాలి దాన్ని రతిక దగ్గర, ఇది రాంగ్గా పోతుంది అని చెప్పి హైలైట్ చేసి ఉండాలి,
అది రతికకు ట్రిగ్గర్ అయి ఉండాలి. రతికకు ట్రిగ్గర్ అయ్యింది, దాని తర్వాత ఓకే శివాజీ ఇంతకుముందు కూడా మీకు గుర్తుంటే అలాగే ఏదో అన్నారనమాట. అన్నప్పుడు వీక్ వీక్ అని పాయింట్ వచ్చింది, మీరు వీకా మీరు వీకా అని చెప్పి అన్నారు. అన్నప్పుడు కూడా రతిక అలాగే చేసింది, నేను వీక్ కాదు నేను స్ట్రాంగ్ అంటే శివాజీ మరి అలా అంటున్నాడు కదా అందరి ముందు అంటే లేదు లేదు నేను స్ట్రాంగ్ అని చెప్పి వీళ్ళతో కూర్చుంది రెండు మూడు రోజులు. మళ్ళీ తన గేమ్ చేంజ్ చేసుకుని మళ్ళీ అటు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ వీళ్ళు ఏదో చెప్పుండాలి నేను అనుకోవటం, ఇలా సైమల్టేనియస్గా అన్నది రాంగ్ వెళ్తుంది చెప్పట్లేదు కామెడీగా లేదని చెప్పి ఇలా అనుండాలి. ఎందుకు అలా అనుకుంటున్నానో చెప్తా, ముందుకెళ్ళిన తర్వాత పాయింట్ వస్తుంది, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అందుకోసం చెప్పి వీళ్ళతో డిస్కషన్ చేసిందేమో స్టార్ట్ చేసిందేమో అన్నది పాయింట్. నెక్స్ట్ మన దగ్గర ఒకలాగా నాకు దగ్గర ఒకలాగా అని చెప్పి రతిక చెప్తుందనమాట. మన దగ్గరేమో ఒకలా ఉంటున్నాడు, నాకు సార్ నాగార్జున గారి దగ్గర ఒకలా ఉంటున్నాడు. నాకు నిన్న రియలైజేషన్ వచ్చింది, ఎప్పుడైతే అమర్ చెప్పాడో, అమర్ ఏదో చెప్పాడంట, చెప్పిన తర్వాత రియలైజ్ వస్తుంది. సో ఇది ఒక పాయింట్ అనమాట. ఏంటంటే అమర్ ఈ సైమల్టేనియస్ అన్నది రాంగ్ వెళ్ళిందని ఏమైనా చెప్పాడా, చెప్తే తనకు అలాంటి రియలైజేషన్ వచ్చి నైట్ అంతా ఆలోచించుకొని ఓకే ఉదయానికి వెలిగిందా ఓకే ఇది నాకు బ్యాడ్ చేస్తానో లేదంటే దీన్ని నేను వాడుకోవచ్చానో గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తప్పులేదు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలా వాడుకోవాలని చూసి ఇక్కడికి వచ్చి ఇక్కడ డిస్కషన్ పెట్టిందన్నది నాకు అర్థమైంది అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మరి శివాజీతో బాగానే ఉంది, నేను నైట్ అంతా బాగానే ఉంది, గార్డినేర్ నడిచారు, ఏదైనా తప్పు అనిపిస్తే అప్పటికప్పుడు అడగాలి కదా. చాలామంది చెప్తారు రతిక ఏది దాచుకోదు వెంటనే అడిగిద్ది లోపల ఏదంటే అది వచ్చేస్తుంది అన్నప్పుడు, ఆ టైంకి లోపల లేదనే కదా అర్థం. సో రతిక ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళి ఇరుక్కుపోతారనమాట, డిఫెన్స్ చేసుకోవడం ట్రై చేస్తాయి ఈ విషయంలో. తను మనసులో ఏదో ఉంచుకోదు బయటకు మాట్లాడిద్ది అంటే శివాజీ దగ్గర మాట్లాడాలి, ఎందుకంటే అది అయిపోయిన తర్వాత శివాజీ తను ఇద్దరు ఉన్నారు. సో లేదు తను గేమ్ ఆడిద్ది అంటే ఇది రాంగ్ గేమ్ అన్నది ఒక పాయింట్. నెక్స్ట్ ఇది సందీప్ చెప్తుందనమాట. ఇక్కడ ఎందుకురా, అదే సందీప్ స్టాబింగ్ జరిగింది కదా, స్టాబింగ్ అంటే ఏంటంటే ప్రిన్స్ది ప్రిన్స్ విషయంలో నాకు నచ్చలేదు అని చెప్పి చెప్పాడు కదా, నాకు కూడా అనిపించింది ఫ్రాంక్గా అని చెప్పి ఇందాక చెప్తున్నాను కదా దాని గురించి అనమాట. ఇక్కడ ఎందుకురా అందరి దగ్గర లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటే వీళ్ళు మనోళ్ళే సో అందరి ముందు అన్నాడు, అందరి ముందు అన్నావు కదా నాకు నచ్చలేదన్నా అని చెప్పి అందరి ముందు చెప్పాను అనగానే రతిక అంటుంది, అప్పుడు ఆయన వెళ్ళిపోయి ఉంటాడు అంటే వెళ్ళిపోయాడు అది అంటే ఆయన అంతే సమాధానం చెప్పలేనప్పుడు వాకౌట్ చేసుకుంటే వెళ్ళిపోతాడు భలే తెలివిగా తప్పించుకుంటాడు అంది. సో ఆయన ఏంటంటే మనం ఇంతకుముందు చూసిన దాని ప్రకారం ఆర్గ్యుమెంట్స్, నేను ఆర్గ్యుమెంట్స్ చెయ్యను నేను చెప్పాలనుకుని చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనం చూసాం. లోపల అన్నాడు, లోపల తీసుకెళ్ళానంట, నేను అన్నది జనాలు చూస్తారు కదా నేను తప్పు చేయలేదు నేను ఫెయిర్గా ఉన్నా, ఎవరు వచ్చి చెప్పాడు సో పార్షియాలిటీ చూపిస్తున్నారు అని చెప్పి నేను అంటే ఈయనేమో నేను తప్పు చేస్తే బిగ్ బాస్ ఏమని అంటారు కదా నాకు సార్ ఏమని అంటారు కదా అని చెప్పి. సో యావారు ఆ ఏదైతే టాస్క్ ఉందో ముగ్గురులోంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలన్న టాస్క్ యావారు రతిక సారీ యావారు శోభ అండ్ ప్రియాంకలోంచి అక్కడ సందీప్ పార్షియాలిటీ చూపించాడు అని చెప్పి ప్రిన్స్ వచ్చి శివాజీకి చెప్పాడు. శివాజీ చెప్పినప్పుడు సర్లేరా చూస్తాడు కదా బిగ్ బాస్ ఆడియన్స్ చూసుకుంటారులే అన్నట్టు చెప్పాను, అంటే సందీప్ ఏమో నేను పార్షియాలిటీ చేయలేదు కదా చేస్తే నాకు సార్ బిగ్ బాస్ ఉన్నారు కదా చూసుకుంటారంటే చూసుకున్నారు కదా పార్షియాలిటీ చేసేవని కదా బ్యాటింగ్ తగ్గించారు ఆ పాయింట్ అలా మర్చిపోతున్నారని నాకు అర్థం కాలే ఆ టాస్క్ గురించి అక్కడ ఇచ్చేసింది. సో అదే టాస్క్ ఇక్కడ శివాజీ హైలైట్ చేసింది అనమాట. సో పద్దాక తిరిగి తిరిగి ప్రిన్స్ దగ్గరికి వస్తున్నారు ఒక టార్గెట్లో ఉంది నాకు కూడా నచ్చడం లేదు అని చెప్పినప్పుడు నాగార్జున ఏమన్నారంటే నువ్వు మాట్లాడి నువ్వు బయటికి చెప్పు వాళ్ళకి చెప్పంటే చెప్తాను బాబు గారు అని చెప్పి ఆయన అన్నాడు కదా. అది నేను తప్పు చేస్తే అమర్ అన్నవాడు నువ్వు తప్పు చేస్తే ఈ పాటికి బ్యాటరీ పోయేది అని చెప్పి పోయిందిరా సార్ అంటే వీళ్ళ ఉద్దేశాలు మొత్తం పోయేది అని ఏమైనా అయి ఉండొచ్చు బట్ ఒక పాయింట్ అయితే దిగింది కదా. స్టార్టింగ్లో అందరి విషయంలో ఇట్లా అట్లా నామినేట్ చేస్తే నాకు అర్థం కాలేదు నిన్నటితో అర్థమైంది, ఇది రతిక పాయింట్ అనమాట. స్టార్టింగ్లో అందరిని ఈ పాయింట్ ఆ పాయింట్ చెప్పి నామినేట్ చేస్తే నాకు అర్థం కాలేదు నిన్నటితో అర్థమైంది, నిన్నటితో మరి శివాజీ చెప్పిన తర్వాత అర్థమైందా లేదంటే అమర్ కానీ ఇంకొకళ్ళు ఎవరైనా ఈ పాయింట్ చెప్పిన తర్వాత అర్థమైందా అని. ఎందుకంటే పద్దాక అమర్ పేరు అమర్ చెప్పిన తర్వాత నాకు రియలైజేషన్ వచ్చిందని చెప్పింది కాబట్టి. నెక్స్ట్ రిలేషన్స్తో ఉన్నాము కనెక్ట్ అయ్యి ఉన్నాము బిడ్డ అని అన్నాడు, నేను అలానే బిడ్డ అని అలా అన్నాడు సో అందుకే నేను ఏమి చేయలేకపోతున్నాను అంటే అమర్ కూడా ఏంటంటే నేను కూడా అంత నాకు కూడా ఆయనతో రిలేషన్ ఉంది అందుకని వెంటనే ఏది మాట్లాడలేకపోతున్నాను అని అన్నాడు అనమాట. అమ్మ పోయినప్పుడు కూడా నేను ఎమోషనల్ పర్సన్ని, అమ్మ పోయినప్పుడు కూడా నేను కుల్లి కుల్లి ఏడ్చానంగా నేను ఒకసారి షాక్ అయ్యా. తర్వాత అర్థమైంది ఏంటంటే షకీలమ్మ షకీలమ్మ బయటకు వెళ్ళిపోయినప్పుడు కుల్లి కుల్లి ఏడ్చారంట ఆయన ఎమోషనల్ పర్సన్ అని చెప్పుకున్నాడు దాని మీద నేను కామెంట్ చేయను. సందీప్ మాస్టర్ కూడా ఏడ్చాడంట అప్పుడు రతిక నేను కూడా ఏడ్చినా అంట షాక్ నేను కూడా ఏడ్చిన నాకు కూడా వచ్చింది. దానికి ముందే నువ్వు ముందు రోజే నువ్వు షకీల కలాయిస్తారు అని అడిగి గట్టిగా అడిగి ఆవిడ పేరుని గౌరవం లేకుండా వాడినందుకు ఆవిడ ఫీల్ అయ్యి మళ్ళీ ఆవిడకి వెళ్ళి క్షమాపాలు చెప్పుకుని అదంతా జరిగింది. నెక్స్ట్ సందీప్
అమర్ కోసం చెప్తున్నాను అనమాట. ఇది కాదు కానీ అమర్ గట్టిగా ఆడగలడు, పోటీ ఇవ్వగలడు, సందీప్ నాకైనా ఇవ్వగలడు, ఎవరికైనా ఇవ్వగలడు, ప్రశాంత్కైనా ఇవ్వగలడు, ఎవరికైనా ఇవ్వగలడు. అమర్ ఇంకా కనబడట్లేదు అన్నారు. సో అమర్ గేమ్ గురించి, అమర్ ఇంకా కనబడట్లేదు అన్నారు, అది ఈ గేమ్కి మంచిది కాదు, నువ్వు కొంచెం గట్టిగా ఆడాలి అన్నట్టు అమర్ కోసం చెప్తుంటే అమర్ ఏమో సరే అని చెప్పి అది నేను అదే అనుకున్నా, ఒకవేళ నేను ఆడపోతే కనుక నేనే వెళ్ళిపోతాను, ఆడితే కనుక ఉండడానికి ట్రై చేస్తానని చెప్పి నేను కూడా అదే అనుకున్నానని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ గొడవ నాది కాదు, పౌరస్త్రా కోసం అంట. పౌరస్త్రా కోసం వీళ్ళు కావాలని గొడవ పడ్డారు కదా, దాంట్లో అంట పర్సనల్గా తీసుకొని మాట్లాడినాడు ఈయన, పర్సనల్గా తీసుకొని మాట్లాడినాడంట. ఎవరు? ప్రశాంత్ అనుకుంటా, పర్సనల్గా తీసుకొని మాట్లాడినాడు. అది యాక్చువల్గా వీళ్ళు ప్లాన్ చేసుకొని గొడవ పడ్డారు, బట్ ఆయన కావాలని అన్నాడు అని చెప్పి ఇక్కడ ఒక పాయింట్ తెచ్చింది. పెద్ద నాకు క్లారిటీ రాలేదు కానీ తను మాత్రం అనుకుందంట, మళ్ళీ సర్లే మనోళ్ళే అనుకుని నేను మళ్ళీ మాట్లాడేశాను అని చెప్పి. కానీ వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకునే కదా గొడవ పడ్డారు, సో ఆయనకి తెలుసు ప్లాన్ చేసుకుని అన్నారని. లేదంటే అంత ధైర్యంగా చెయ్యేసి తోసి అంత సినిమా ఉంటుందా ప్రశాంత్కి అంత అయిన తర్వాత? నెక్స్ట్ ప్రియాంక వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్నమాట, ఐఆమ్ ఫీలింగ్ బ్యాడ్ అంటే ప్రశాంత్ కోసం అనమాట. వచ్చి మాట్లాడరా అంటే లేదు లేదని చెప్పి వెళ్ళిపోతున్నానంట, దానికోసం ఫీల్ అవుతుందంట ఆవిడ. అమరేమో ఇంకా తన గురించి వదిలేస్తే మనము తన్ని పెద్ద హీరోని చేస్తున్నామని ఇలాగంటాడు, మళ్ళీ మాట్లాడతాడు. వదిలేయచ్చు కదా నిజంగానే, ఎందుకు తన గురించి మాట్లాడుకొని అంతసేపు అనిపించింది. పెద్ద ఇంక రోజంతా, రోజు ఉదయం మధ్యాహ్నం ఏదో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి వేసుకోండి అన్నట్టు ఉదయం ఒకసారి మాట్లాడతారు, మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి మాట్లాడతారు. లేదు బిగ్ బాస్ వాళ్ళ దగ్గర ఇంకేం లేదా ఫుటేజ్, ఇది మాత్రమే చూపిస్తూ ఉంటారు మనకి. నెక్స్ట్ గేమ్ టాస్క్ స్టార్ట్ అయింది, టాస్క్ గురించి మాట్లాడను, టాస్క్ గురించి మనం రాత్రి మాట్లాడుకుందాం. టాస్క్ మధ్యలో ఒక రౌండ్ అయిపోయిన తర్వాత అసలైంది స్టార్ట్ అయింది అనమాట. ఏంటి అంటే శివాజీ వర్సెస్ రతిక. సో శివాజీ తింటున్నాడు, తింటుంటే అన్న మాట్లాడాలి అంటే తిన్న తర్వాత మాట్లాడదామంటే లేదు ఇప్పుడే మాట్లాడతాను అనింది. సరే మాట్లాడమ్మా అన్నాడు. నువ్వు చెప్పావు కదన్న చప్పట్లు సైమల్టేనియస్, కానీ మా ఇంట్లో చూస్తారు కదన్న, అందరూ చూస్తారు కదా, కలుపు మొక్క అని ఎవరు అనగానే దాన్నే పెద్ద మాట అనుకున్నావు నువ్వు. అలాంటిది ఆవిడకి అలా అడిగినప్పుడు రెండు చేతులు సైమల్టేనియస్ అని చెప్పి అలా ఎలా అంటావన్నా అని చెప్పి అడిగింది. పాయింట్ కరెక్టే, తన అనటంలో తప్పు లేదు, బట్ ఇక్కడ నెక్స్ట్ జరుగుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. కరెక్ట్గానే అడిగింది, బట్ దీన్ని వెళ్ళి వేరే చోట డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ శివాజీ ఏమన్నాడంటే రెండు చేతులు సైమల్టేస్ అని నేను సరదాగా అన్నానమ్మా, అందులో ఏముంది, సరే నేను లేకపోతే వీడియోస్ వేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగాడు అనమాట. ఆయన సరదాగా అన్నాడు, నేను సరదాగా చెప్పాను, కట్ చేసేందుకు చెప్పాను అన్నట్టు ఏం చెప్తే లేదు లేదు ఇది సీరియస్గానే అన్నావు, సీరియస్ నోట్లో వెళ్ళింది, మా ఇంట్లో వాళ్ళు చూస్తారు నా పరిస్థితి ఏంటి అన్నట్టు, అంటే ఇంట్లో బ్యాడ్గా ప్రొజెక్ట్ అయ్యింది, బయటికి బ్యాడ్గా ప్రొజెక్ట్ అయ్యిద్ది అని చెప్పనమాట. మరి వీడియో లేస్తే నీ పరిస్థితి ఏంటంటే, అంటే వీడియోస్ ఏమను మంచిదేగా, అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు, ఎట్నుంచి స్టార్ట్ అయ్యింది అని చెప్పి రతిక క్వశ్చన్ చేసింది అనమాట. సో రతిక పద్దాకా ఇదే, అంటే రతిక పాయింట్ ఆఫ్ వ్యూలో తనదేమీ పాత్ర లేదు, తనేమీ స్టార్ట్ చేయలేదు, పల్లవి ప్రశాంత్ సైడ్ నుంచే స్టార్ట్ అయ్యింది అని చెప్పి ఆ పాయింట్ సో తను పెద్దగా తీసుకొస్తుందన్నమాట. అంటే ఈయనేమో నేను సరదాగా అన్నానంటే ఇప్పుడు కూడా నువ్వు అదే అంటున్నావు, నేను అన్నదంటే మళ్ళీ నేను సరదాగా అన్నానంటే అది సరదా ఎలా ఇద్ది అని చెప్పి ఇటు అడుగుతుంది. రేపు బాబుగారు వచ్చినప్పుడు నేను చెప్తాలే ఈ సరదా కాదు సీరియస్గా అయితే నేను సారీ చెప్తాను, రేపు బాబుగారు వచ్చినప్పుడు మళ్ళీ చెప్తానంటే అలా కాదన్నా, అంటే ఈయనేమో అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను దాన్ని ప్రొలాంగ్ చేయకుండా కట్ చేయాలనుకున్నా. సో నాగార్జున గారు ఏదైతే అడిగారో వీళ్ళిద్దరిలో ఎవరి ముందు, ప్రశాంత్ నువ్వు చెప్పు అన్నట్టున్నారు కదా, తర్వాత శివాజీ నువ్వు చెప్పు, సో తర్వాత ఎవరి ముందు అంటే రెండు సైడ్లు సైమల్టేనియస్గా ఉన్నాయి అంటే ఏ రెండు చప్పట్లు రెండు చేతులతో మొగ్గుతాయి కదా సార్ అన్నాడు. లేదు లేదు చెప్పు అంటే రెండు సైమల్టేనియస్గా ఉన్నాయి అన్నాడు. సో కట్ చేయ అక్కడ దాన్ని ప్రొలాంగ్ చేయకుండా కట్ చేద్దామని చెప్పి అలా అని చెప్పి కట్ చేస్తాను అది అన్నమాట. నువ్వు అలా కాకుండా ఇలా అనాల్సింది, ఇద్దరు ఏమనుకున్నా సరదా కోసమే సార్ అని చెప్పి అనాల్సింది, సీరియస్గా కాదు సార్ ఇదంతా సరదా కోసమే అనుకోవాల్సింది అనాల్సిందంటే నువ్వు సరదా కోసం అనుకుంటున్నారు కాబట్టి నువ్వు ఇన్వాల్వ్ కావాలనుకోవట్లేదు కాబట్టి నువ్వు ఇన్వాల్వ్ అవ్వట్లే అని చెప్పి అలా చెప్పుకుంటే బాగుండేది కదా అంటే ఆయన అడిగిన పాయింట్ ఏంటి, నీకు తెలుసా అంటే వీళ్ళిద్దరూ దగ్గరికి వచ్చినప్పుడు నేను పక్కకు పోతా, సో ఆయన అడిగిన పాయింట్ నీకు తెలుసా అంటే వీళ్ళిద్దరు దగ్గరికి వచ్చినప్పుడు నేను పక్కకు పోతానంటే ఆయన ఇంకా స్ట్రెస్ చేస్తే కట్ చేయాలని చెప్పి అలా చెప్పాను అని చెప్పి శివాజీ చెప్తున్నాడు. నెక్స్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్ అని చెప్పి మళ్ళీ ఫస్ట్కి వచ్చిందనమాట. ఎవరు స్టార్ట్ ఆవిడ డిస్కషన్ కట్ చేయాలనుకోవట్లా, రెండు ఉంటాయి అబ్బా, ఒకటి డిస్కషన్ పాయింట్ షార్ట్అవుట్ చేసుకోవటం, రెండు గేమ్ని దానిలో యూస్ చేసుకోవటం. సో నాకేమనిపించిందంటే గేమ్లో ఈ పాయింట్ యూస్ చేసుకొని కొంచెం స్క్రీన్ స్పేస్ అంటే లాస్ట్ వీక్ నువ్వేం చేయలేదు అన్నారు కాబట్టి ఏదో ఒకటి చేసి స్క్రీన్ స్పేసో సింపతినో ఏదో ఒకటి కొడదాము అన్నట్టుగానే డిస్కషన్ అంతా సాగింది తప్పితే కట్ చేయాలనుకోవట్లా. శివాజీ సారీ చెప్పాడు, సారీ చెప్పినా సరే తగనీయట్లా డిస్కషన్ని.
సో ఏంటంటే ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం అంటే ఇద్దరి మీద ఆయన అన్నాడు ఇద్దరిలో ఎవరి పేరు చెప్పనమ్మా నేను ఎవరి పేరు చెప్పినా తప్పు అయిపోద్ది కదా అంటే అదేంటన్నా అలా అంటావు స్టార్ట్ చేసింది ఆయనే కదా మళ్ళీ ఇద్దరిలో ఎవరు చెప్పినా తప్పు అయిపోండి న్యూట్రల్గా చూస్తే ఎవరికైనా సరే సో హౌస్లోని శివాజీకి ఎలా అనిపించింది అంటే మనకు కూడా అలాగే అనిపించింది ఎందుకు అంటే అన్నిసార్లు ప్రశాంత్ సైడ్ నుంచే ఫుటేజ్ లేదు చాలాసార్లు రతిక సైడ్ నుంచి ఫుటేజ్ ఉంది లైవ్ చూసిన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు రతిక ప్రశాంత్ దగ్గరికి రావటం రతిక ప్రశాంత్తో మాట్లాడటం గుండు కోసం మాట్లాడటం నా గుండెల్లో నువ్వే ఉన్నావు అని చెప్పటం ఇవన్నీ ఆయన్ని అంత ఇరికిద్దాం అనుకున్నా తిన సైడ్ నుంచి కూడా ఉంది మేబీ రతిక చెప్తున్నట్టు ఫస్ట్ తిన సైడ్ నుంచే ఉండొచ్చు బట్ తిన సైడ్ నుంచి లేకుండా అయితే లేదు సో చప్పట్లు రెండు చేతులు కలిస్తేనే మోగే అన్న పాయింట్కి నేను అగ్రీ చేస్తా నెక్స్ట్ తెలిస్తే మా అమ్మ వాళ్ళందరూ సీరియస్గా తీసుకుంటారు కదన్నా అంటే తెలిస్తే ఏమైద్దమ్మా నీ క్యారెక్టర్ ఏమైనా దెబ్బతింటదా ఇదంతా సరదాగానే కదా అన్నాడు అదే అయిందన్నా నిన్న నా క్యారెక్టర్ దెబ్బ అయింది అదంటే నీ క్యారెక్టర్ దెబ్బతినే పని నేను చేస్తానా అమ్మా బిడ్డ అంటున్నాను కదా చేస్తానా అంటే లేదు నిన్న నువ్వు అదే చేసినావన్నా అంటే నీకు అలా అనిపిస్తే నేను సారీ అని చెప్పి చెప్పాడనమాట సో క్యారెక్టర్ని వర్డ్ వచ్చేసింది ఇలా చేస్తే సరదాకాసమే కదమ్మా చేసింది ఇందులో నీకు ఏమైంది నీ క్యారెక్టర్ దెబ్బతినంటే నా క్యారెక్టర్ దెబ్బతింది నిన్న నువ్వు నా క్యారెక్టర్ దెబ్బతినలాగే మాట్లాడావు అంటే లేదమ్మా నేను సరదాగా చేశాను నీకు అలా అనిపిస్తే సారీ అని చెప్పాడు నిన్న నా క్యారెక్టర్కి పాయింట్ ఇంకా ఆ క్యారెక్టర్ని వర్డ్ తను క్యారీ చేసింది అనమాట నిన్న నువ్వు ఇంకా నా క్యారెక్టర్కి పాయింట్ చేసినట్టుంది ఒకటి చెప్పన నువ్వు అనవసరంగా కిలుక్కుంటున్నావు ఇది సివాజీ నోటి నుంచి వచ్చిందనమాట ఒకటి చెప్పన నువ్వు అనవసరంగా కిలుక్కుంటు ఎందుకంటే అప్పుడు ఒక 10 మినిట్స్ డిస్కషన్ అయిపోయింది దాన్ని ఇంకా తెగని ఇట్లా సారీ చెప్పేశారు కదా జనరల్గా అయితే ఏంటి సారీ చెప్పాడు నెక్స్ట్ టైం ఇలా చేయొద్దన్నా నాకు ప్రాబ్లం అయ్యింది అయ్యి అని చెప్పి నేను శివాజీకి ఈ పొజిషన్ ఎందుకు సపోర్ట్ చేస్తానంటే పల్లి ప్రశాంత్ ఆ నామినేషన్స్ అయిపోయి పెద్ద గొడవ అయిపోయిన తర్వాత పల్లి ప్రశాంత్ కొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నాడు ఆ రోజు లైవ్లో ఏం చెప్పాలనుకున్నాడు శివాజీ దగ్గరికి వచ్చి అన్న ఏంటన్నా నన్నే బ్లేమ్ చేశారు అన్నట్టు మీనింగ్ చెప్తాను ఎగ్జాక్ట్ లైన్స్ నాకు గుర్తులేవు కానీ తను కూడా చేసింది కదా అన్నట్టు అలా అనగానే శివాజీ వద్దురా ఆపేసే అమ్మాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మాయికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ నీకు తెలియదు నాకు చెప్పింది నువ్వు ఇంక దాని గురించి మాట్లాడద్దు అసలు ఈ విషయం మర్చిపో నాతోనే కాదు ఇంకెవరితోనూ నువ్వు ఇది మాట్లాడకు రేపటి నుంచి మామూలుగా అందరితోనూ మామూలుగా హాయ్ అంటే హాయ్ అన్నట్టు మాట్లాడు అందరితో కలవటానికి ట్రై చేయి అని చెప్పాడు నాకు బాగా గుర్తుంది మన అన్సీన్ చూసిన వాళ్ళు ఎవరన్నంటే ఈ పాయింట్ కనెక్ట్ అవుతారు సో శివాజీ తన క్యారెక్టర్ కావాలని బ్యాడ్ చేసేసి ఏదో చేద్దామని అయితే ఏమీ చేయలే ఇక్కడ సారీ కూడా చెప్పిన తర్వాత ఈ మ్యాటర్ ఇంకా ప్రొలాంగ్ అవుతానే ఉంది దీన్ని నువ్వు అనవసరంగా కిలుక్కుంటున్నావు అని చెప్పి ఆయన కరెక్ట్గా చెప్పాడు ఆయనకి బయట నుంచి ఎవరైనా వచ్చి చెవులో బయట ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు శివాజీకి చెవులో చెప్తున్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన యాజిటీజ్ అలాగే ఉంది సో నేను ఉదయం కూడా పెట్టా మాడిపోయిన గాయాన్ని మళ్ళీ రేపుతున్న రతిక అని చెప్పి సేమ్ అదే సో నువ్వు అనవసరంగా కిలుక్కుంటున్నావు దీన్ని మళ్ళీ ఇంకా కిలకబాకు వదిలేసే అని చెప్పి నేను సండే అయిపోయిన తర్వాత దాన్ని నా తెలిసి ఎవరు కిలకలేదు అది పెద్ద మ్యాటర్లా చేసి మళ్ళీ రతిక ప్రశాంతి కోసం ఎవరు మాట్లాడాల ఇప్పుడు దీన్ని తీసుకురావటం వల్ల మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటున్నారు కదా లేదంటే ఎవరైనా ఎందుకు మాట్లాడతారు ఆ విషయాన్ని అసలు శివాజీ చెప్పిన తర్వాత ఆ పాయింట్ని పెద్ద పాయింట్ తీసుకురావాలి దాని విధంగా అది కామెడీ సెన్స్లో వెళ్ళిపోయింది దానికోసం మళ్ళీ ఎవరేం తీసుకురాలేదు బట్ ఈరోజు మళ్ళీ వచ్చిందంటే అది రతిక వల్లే వచ్చింది యాజ్ ఏ అమ్మాయిగా నాకు అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ అనగానే ఈ క్యారెక్టర్ ఏంటి ఇట్లా అనేసాడు ఏంటి అని చెప్పనగానే అది కాదు బిడ్డ నువ్వు నా బిడ్డలా కదా అంటే అదే అన్నా అంటే నేను బ్యాడ్గా చెప్పలేదమ్మా అంటే చెప్పినావు అన్నా అని చెప్పి మళ్ళీ ఆయన అడిగిన విధానం నీకు అర్థం కాలేదు రెండు చేతులు కలిస్తే చప్పట్లు అంటే సో ఆయన అడిగిన విధానానికి అర్థం కాలేదు ఆయన సరదాగా అడిగాడు నేను సరదాగానే చెప్పినా అని చెప్తున్నాడు అనగానే ఈవిడ ఏంటంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సో షీ వాంట్స్ టు ప్రూవ్ సమ్ పాయింట్ ఫస్ట్ అసలు నన్ను స్టార్ట్ అవ్వాలా నా అసలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నది ప్రూవ్ చేయాలనుకుంటుంది మళ్ళీ వచ్చింది మళ్ళీ మాటకొచ్చి ఫస్ట్ ఆయన నాకు లేడీ లక్ ఇచ్చాడు అనగానే వినన్న ఇంకా ఆయన విందలుచుకోలేదు శివాజీ విందలుచుకోలేకపోతే వినన్న అంటే వేస్ట్ అమ్మా ఇది డిస్కషను ఇదంతా చూపీరు సో ఆయన ఏంటంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు అర్థమైంది సో ఏదో ఫుటేజ్ కోసం చేస్తున్నావు ఇదంతా చూపీరు ఈ డిస్కషన్ వేస్ట్ అన్నట్టు సింపుల్గా మాట అన్నాడు ఈ ఫుటేజ్ అదే ఈ డిస్కషన్ అంతా వేస్ట్ చూపీరు అని కాదు వేస్ట్ ఆ చూపీరు అన్నాడులేండి ఆయన అడిగింది సరదాగా అడిగాడు నేను సరదాగా చెప్పానంటే నువ్వు సీరియస్గా చెప్పినావన్నా వాళ్ళిద్దరూ సరదా కోసమే చేస్తున్నారు అనడం వేరు చప్పట్లు అనడం వేరు సైమల్టేనియస్గా అనడం వేరు అని చెప్పి ఈవిడ పాయింట్ అనమాట సో ఆయన సీరియస్గానే అడిగాడు నువ్వు సరదాగా చెప్పలేదు నువ్వు కూడా సీరియస్గానే చెప్పావు వాళ్ళిద్దరూ సరదా కోసం చేస్తున్నారు అని అంటే ఒకలా ఉండేది కానీ నువ్వు చప్పట్లు సైమల్టేనియస్ అంటాం వేరుగా వెళ్ళిందని నా ప్రాపర్టీ ఇది రతిక అనమాట నా ప్రాపర్టీ అని నేను ఎప్పుడు అనలేదు నేను ఎప్పుడు ఆయన మీద పాటలు పాడలేదు అంటే నువ్వు క్లారిఫై చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి శివాజీ సో ఆడు క్లారిఫై చేస్తున్నాడు ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని చెప్పి చెప్తా నేను ఎప్పుడు నా ప్రాపర్టీ అని అనలేదు ఈయన ఎప్పుడు పల్లవి ప్రశాంత్ నువ్వు నా ప్రాపర్టీ అని అనుంటాడు రతిక 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 అని ఏదైనా పాట పాడుంటాడు సో నేను ఎప్పుడు నా ప్రాపర్టీ అనలేదు నేను ఎప్పుడు ఆయన మీద పాటలు పాడలేదు అంటే
ఆడియన్స్ కూడా మెయిన్ క్లిప్స్ చూస్తున్నారు. నువ్వు ఆయన చుట్టూ తిరగడం, ఆయన చెప్పాడని చెప్పి తేజ అని ఎవరినో బాబాయ్ అని పిలవటం, ఎందుకు పిలిచినావు, నా గుండెలో నువ్వే ఉన్నావు అంటాం. సో తన తన చేయని పనులు చెప్పుకుంటుంది, కానీ చేసిన పనులు చెప్పుకోదు కదా. అక్కడ బయట చూసిన ఆడియన్స్ చెప్తారు నువ్వు ఇది చేసావు అని చెప్పి. సీ, క్యారెక్టర్ బ్యాడ్ చేయాలన్నది ఇక్కడ ఎవరి ఉద్దేశం కాదు. అసలు ఆ వర్డ్ కూడా నా తెలిసి నేనైతే యూజ్ చేయాలి క్యారెక్టర్ బ్యాడ్ అలాంటివి. అసలు వాళ్ళ ఇక్కడ ఆ వర్డ్స్ వచ్చినాయి, వాళ్ళు వాడుతున్నారని చెప్పి ఆ వర్డ్స్ చెప్తే నేను వాడుతున్నాను, కానీ అదర్వైజ్ నాకు అలాంటి ఇంటెన్షన్స్ ఏం లేవు. బాబు గారు అన్నది వేరు, అడిగింది వేరు, నేను అన్నది వేరు, నువ్వు ఊహించుకుంటుంది వేరు అని చెప్పి శివాజీ మళ్ళీ చెప్పాడు. అంత పెద్ద స్టేట్మెంట్ పబ్లిక్లో ఇచ్చేసి ఇప్పుడు సారీ చెప్తే అలా అన్నా అని చెప్పి. సో తినకు సారీ వద్దు, తినకు ఏదో కావాలి. సీజన్ 8లో ఒకటి ఉంటుంది అనమాట, అందులో గౌతమ్ అని చెప్పి, గౌతమ్ కాదు అబ్బా పేరు మర్చిపోయా, ఆ సీజన్ గెలిచిన అతను నా ఫేవరెట్. ఆ సీజన్ గెలిచిన అతను అందరికీ తప్పు చేస్తాడనమాట, బూత్ మాట తెస్తాడు. ఇదే మొన్న ప్రిన్స్కి జరిగిన టాస్క్ లాంటిది, ఒకటి చైర్లోంచి లేపే టాస్క్, బూతులు తిట్టిన తర్వాత అందరికి వెళ్ళి సారీ చెప్తాడు, సారీ చెప్తాడు, కాళ్ళ మీద పడతాడు, అన్నీ చేస్తాడు, అది చేసుకుంటాడు, అన్నీ చేస్తాడు. తర్వాత ఆయన ఆయన ఎవరు మాట్లాడారు, సమాన్ గారు వచ్చి చెప్తాడు, ఆయన సారీ చెప్పాడు కదా అంటే, సో అనేసినవన్నీ అనేసి సారీ చెప్తే అలా సార్ అంటే, అయితే మీకు సారీ వద్దా అంటాడు. వద్దు సార్ అంటే గౌతమ్ సారీ వద్దంట వాళ్ళకి, ఇంక నువ్వు చెప్పాక అని చెప్పి సింపుల్గా తెలియజేస్తాడు. సో ఆయన నేను ఆ మీనింగ్లో అనలేదు, నువ్వు అలా తీసుకున్నావు కాబట్టి ఓకే సారీ అంటే, అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు సారీ చెప్తే అలా అన్నట్టు ఈవిడ. ఇంకేం చేయమంటావమ్మ, నీ కాలు పట్టుకోమంటావా అన్నట్టు ఆయన. నెక్స్ట్ ఇక్కడ ఏమందంటే, రతిక బయటికి అలా వెళ్ళలేదన్నా, బయట వాళ్ళందరూ వేరేలా అనుకుంటున్నారంటే, ఎవరైతే నువ్వు వాళ్ళ మాట విన్నావంటే నీకన్నా పిచ్చిదాని ఇంకెవరు లేరు. ఇది ఇంకొక లైన్ అనమాట, మెయిన్ లేరు. నువ్వు వాళ్ళ మాట విన్నావంటే నీకన్నా పిచ్చిదాని ఎవరు లేదు. సో ఎవరో తనకి చెప్పారు, తనకు కూడా ఫస్ట్ ఎలగలేదు, అందుకని శివాజీతో కూల్గా మాట్లాడింది. తర్వాత ఎవరో ఈ విషయం చెప్పారు, మనకి ఎపిసోడ్లో వేస్తారో మరి లేదంటే ఇది మొత్తం కట్ చేస్తారో తెలియదు, కానీ ఎవరో చెప్పారు ఈ శివాజీ అన్నది ఇది బాగాలేదు, సో ఇది నీ క్యారెక్టర్ బ్యాడ్ అయ్యిద్ది అన్నట్టు క్యారెక్టర్ యూస్ చేసి ఉండకపోదు, కానీ నీకు ఇది బ్యాడ్ అయ్యిద్ది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి ఎవరో రతికాకి ఇది అన్నారు. అన్న తర్వాత రతిక ఇది పట్టుకొని తర్వాత అమర్ సందీప్తో డిస్కస్ చేయటం, మళ్ళీ వచ్చి శివాజీతో క్లారిఫై చేసుకోవటం, ఇవన్నీ చేస్తుంది. అదర్వైజ్ రతిక మైండ్లో ఇది ఉంటే నైటు మా గార్డెనర్లో వాక్ చేస్తున్నప్పుడైనా మాట్లాడాలి, లేదు అంటే డైరెక్ట్గా శివాజీతో నామినేషన్స్ రోజు యూస్ చేసుకుంది యాజ్ అ కంటెంట్గా. అంటే నేను నైట్ రాదు, వీళ్ళ ప్లానింగ్ ఇలాగే ఉంటుంది, నైట్ మాట్లాడుకున్నవి రావు, పగల మాట్లాడుకునే వస్తాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో పగల మాట్లాడదాం అంటే వాళ్ళతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, తనతోనే డిస్కస్ చేయాలి. వాళ్ళతో డిస్కస్ చేసింది అంటే ఎవరో తనకి ఇది అందించారు, అంటే ఇది తప్పుగా వెళ్ళింది అన్నట్టు అందించుంటారు. నెక్స్ట్ అమరు ప్రియాంక వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట బయట, ఏందైనా అది టేసేజ్ ఎవరు అన్నాడు, ఏంది బయట వాదించకుండా లోపల వాదిస్తున్నాడు అది అని చెప్పి. అంటే అమరేమో మన ఇద్దరు పాయింట్ కూడా వస్తుంది, నేను దాని గురించి పాయింట్స్ ప్రిపేర్ అవుతున్నాను, సో మన ప్రియాంక తన పాయింట్ వస్తుంది, దాని గురించి పాయింట్స్ ప్రిపేర్ అవుతుందని చెప్పాడు. ఇక శివాజీ లోపల చూపించారన్నమాట, మళ్ళీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నా చేతిలో నుండి జారిపోయింది అని చెప్పి నన్ను ఏం చేయమంటాను అడిగితే, ఆమెది ఏమీ లేకుండానే ఈయన చేశాడా అని వస్తుంది. సో ఇది రతిక పాయింట్ ఏంటంటే, నేనేమి ఫ్రీడమ్ ఇవ్వకుండానే తను ఇదంతా చేశాడని వస్తుంది అన్న బయటికి అని. సో ఇక్కడ అదే పాయింట్, మరి నువ్వేమి ఇవ్వకుండా చేశాడని అందరూ అంటారు. నువ్వు ఇచ్చిన ఫ్రీడము, నువ్వు ఇచ్చిన లీనియన్స్ అన్నది బయటకు కనిపించింది. సో ఆ ఫుటేజ్లు ఉన్నాయి. సో తినేదైతే కెమెరాకి చూపించి అడుగుతూ ఉంటుందో, ఒక అమ్మాయి రెసిస్టెన్స్ చేస్తున్నప్పుడు ఎలా కలిసి తెలిసిపోద్దో, ఒక అమ్మాయి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు కూడా తెలిసిపోద్ది సారీ ఏదైనా తప్పుగా అని ఉంటే. బట్ మీకు గుర్తుంటే షకీలా గారు ప్రిన్స్ రతికాని హక్ చేసుకోమన్నప్పుడు రతిక రెసిస్ట్ చేసింది, ఆ రోజు చెప్పాను కూడా, రతిక రెసిస్ట్ చేసింది నాకు బాగా నచ్చింది. సో అది రెసిస్టెన్స్. నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ అంటే దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ఎంకరేజ్ చేయటం, చెప్పు నీ గుండెల్లో ఏముంది, నువ్వేమనుకుంటున్నావు, నన్ను లవ్ చేస్తున్నావు, చెప్పు 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 అని దాన్ని గుచ్చి నా గుండెల్లో నువ్వేమున్నావు, ఇవన్నీ ఎంకరేజ్మెంట్లు. వాళ్ళ మధ్య జరిగిన కంటెంట్ అంతా ఎంకరేజింగ్ ఉంది, రెసిస్టెన్స్ కనిపించలేదు. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే అసలు దూరంగా ఉంచడం, హ్యాండ్ డిస్టెన్స్లో ఉంచడం, అది రెసిస్టెన్స్. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళారనమాట జాయ్ అలికాస్ రూమ్లో మాట్లాడుకుంటున్నారు. ఏ చేయి ముందు కలిసిందంటే, అక్కడ పాప ప్రశాంత్ కూడా ఉన్నాడు, ఏ చేయి ముందు కలిసిందంటే సైమిల్టేనియస్గా వచ్చిందన్నావు, మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తున్నారు కదా అని చెప్పి మళ్ళీ అదే పాయింట్. ఎవరు రాయడు, లేడీ లెక్కిచ్చింది ఈయన, ఫస్ట్ లేడీ లెక్కిచ్చింది ఈయన. ఆ రోజు నైట్ పడుకోకుండా మాట్లాడినప్పుడు మా ఇద్దరి మధ్య రేపో పెరిగింది, తర్వాత మేము బాల్కనీలో కూర్చొని సార్ట్అవుట్ చేసుకున్నాం. ఆ రోజు మీకు బాల్కనీలో కూర్చొని ప్రశాంత్ సారీ చెప్పాడు కదా, ఆ రోజు మీకు గుర్తుంటే నేను చెప్పా, తన చేత ఫ్యూచర్ కోసం బలవంతంగా సారీ చెప్పించింది. అంటే ఫస్ట్ మాట్లాడింది నువ్వు, లేడీలోకి ఇచ్చింది నువ్వు, నా వెంటబడింది నువ్వు, పిఆర్ఎన్ రాసింది నువ్వు, ఫ్లయింగ్ కిసులు ఇచ్చింది నువ్వు. అంటే ఏమో మనోళ్ళు అనుకుని చేసినాంటే మన చుట్టాలు అన్నట్టు, అంటే మనోళ్ళు తెలిసిన వాళ్ళు అనుకుని చేసినాంటే ఇదంతా తప్పు, ఇలా చేయకూడదు అది అంటే ఆయన సారీ చెప్పాడు. నేను ఆ రోజు చెప్పా మొత్తం అంతా కూర్చోబెట్టి సింగిల్గా, భాషరాని యావారిని కూడా కూర్చోబెట్టి, వీకెండ్ వస్తుంది అనగా మళ్ళీ తన వేపు ఏదైనా వచ్చిద్దేమని చెప్పి ఇలా సార్ట్ చేసుకున్నట్టు నాకు అనిపించింది అని చెప్పా. ఇప్పుడు ఇంకా గట్టిగా అనిపిస్తుంది. సో దాన్ని యూస్ చేసుకుంది ఏంటి అంటే తన వైపు నుంచే వచ్చింది కాబట్టి తిన్న నాకు సారీ చెప్పాడు. అంటే ప్రశాంత్ నేనేం తప్పు చేయలేదు అంటే నువ్వు సారీ చెప్పినావా లేదా అనగానే సారీ చెప్పాను. సో
అదనమాట. నేను అన్నది శివాజీ అనమాట, నేను అన్నది అది మజాకు సరదా కోసం, అంటే ఈ ఫ్లయింగ్ కిసెస్ ఇవన్నీ ఏంటి అన్నట్టు తను మాట్లాడిందనమాట. ఇక్కడ ఉన్న రోజులు తర్వాత అంతైనా కూడా ఇక్కడ ఉన్న రోజులు నార్మల్గా ఉందాం అని చెప్పి నేను మళ్ళీ వెళ్తా నార్మల్గా ఉంటున్నాను అని చెప్పి చెప్పింది. రతిక ఏమో నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ అరే నీ మజాగ్గానే అంటే ఆయన నాగార్జున మజాగ్గానే అన్నాడు అని చెప్పి పక్కన అందిస్తూ ఉన్నాడు అనమాట పల్లవి ప్రశాంత్. అంటే లేదా నన్ను ఇంత పర్సనల్గా మాట్లాడాలా ఇక్కడ వద్దు అన్నట్టు అంటే లేదు లేమో ఇక్కడ ముగ్గురు ఉన్న ఇక్కడ సార్ట్ చేసుకుందాం. రతిక అయితే ఆయన సీరియస్గానే అడిగిండి అన్న, లాస్ట్ వీక్ అక్కడ నేను ల్యాగ్ చేశాను కదా, ఆ ల్యాగ్ చేసిన తర్వాత ఆయన అన్నది ఏంటంటే మనుషులతో ఆడుకో, మనుషులతో ఆడుకోకు తెగేదాకా లాగద్దు అన్నాడు. దానికి ప్రశాంత్ ఎట్లా ఎట్లా వెనక నుంచి తలూపాడు, తలూపితే నువ్వెందుకు ఊపుతున్నావు, నీకు అసలు ఊపి అరగతలేదు, మొత్తం స్టార్ట్ చేసింది నువ్వే అని చెప్పి ఆయన అన్నాడు. సో దీని ప్రకారం కూడా ఆయనే స్టార్ట్ చేసింది, నాకు ఇందులో సంబంధం లేదు అన్నట్టు చెప్తుందన్నమాట. 35 మినిట్స్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది చెప్పానా, బాగానే చెప్పానో తెలియదు కానీ. సో అది జరిగింది. మొత్తం మీద రతిక వాంట్ సంథింగ్ సో సమ్ ఫుటేజ్ సమ్ యాక్షన్ ఇన్ ద ఎపిసోడ్ అన్నట్టు అనిపించింది. మొత్తానికి శివాజీని అలా పాయింట్ బ్లాంక్లో పెట్టి షూట్ చేస్తూ ఉంది. ఇదంతా డిస్కషను నేను దీన్ని తప్పుబట్టను, రతిక శివాజీ డిస్కషన్ తప్పుబట్టను, బట్ ఈ డిస్కషన్ ముందు వెళ్ళి వాళ్ళతో చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ డిస్కషన్లో శివాజీ సారీ చెప్పేసిన తర్వాత దాన్ని ఇంకా సాగదీసి ఆయన అన్నట్టు నువ్వు మళ్ళీ మళ్ళీ కిలుక్కోకమ్మా అని అన్నట్టు ఏదైతే ఉందో అలా కిలుక్కుంటున్నట్టు అనిపించింది. సో అది మార్నింగ్ నుంచి జరిగిన డిస్కషను. ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఇది విన్న తర్వాత? ఎవరైనా లైవ్ చూసిన వాళ్ళు అంటే ముఖ్యంగా మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకేమనిపించింది? రతిక అది రైట్ అనిపించిందా, రతిక అది రాంగ్ అనిపించిందా? రాంగ్ అనిపిస్తే ఎక్కడ, రైట్ అనిపిస్తే ఎక్కడ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఎవరైనా లైవ్ చూడడం వాళ్ళు అంటే మన పాయింట్ అయిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమైందా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి, బాగా చెప్పానా లేదా అన్నది. అలాగే విన్న తర్వాత మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి. ఇంకా లైవ్లో నామినేషన్ జరుగుతున్నాయి, నామినేషన్ పాయింట్స్ ఇందులో తీసుకురాలేదు కావాలని, ఎందుకంటే అది కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి రెండు సపరేట్ డిస్కషన్, నామినేషన్స్ ముందు ఈ డిస్కషన్ అనమాట, అమర్దీపు సందీపు రతిక డిస్కషన్, నామినేషన్ తర్వాత రతిక శివాజీ డిస్కషన్, నామినేషన్ ఒక రౌండ్ అయిన తర్వాత డిస్కషన్, రెండో రౌండ్ అవుతుంది అది. ఇంకా లైవ్ చూస్తా, అప్డేట్లు ఇస్తూ ఉంటా. వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.